ముఖ్యంగా ఇక్కడ వెరీ సిన్సియర్ గా చెప్పాల్సినటువంటి విషయం ఉంది. అదేంటంటే ఉన్నట్టు సార్, మీరు ఉన్నట్టు సార్, అదేంటంటే అది కాదు, నన్ను వైజాగ్ లో నేను వైజాగ్ లో చెండపై షూటింగ్ వైజాగ్ లో డ్యాన్స్ కడుతున్నాను, ఎదురుగా షార్ట్ హెయిర్ తోటి అరగుంటున్న వ్యక్తులు నేను చేస్తుంటే అతను చూస్తే విధానం చూస్తుంటే ఒక డిస్టర్బెన్స్ గా ఉంది. డ్యాన్స్ చూస్తుంటే సరే ఇంకో రిహార్సల్ చేస్తాను. జనం నుంచి సెపరేట్ గా వచ్చి ఎవరతను బాబు కొంచెం వెనక్కి వెళ్ళు, చెప్పు, కొంచెం హైట్ లో ఉన్నాను మేడం, చిన్న కొండలాగా గుట్ట గుట్ట పాప వెనక్కి పంపించారు. అయిన తర్వాత దిగాను, దిగాను జంజాల్ గారు అతని పిలిచి లెక్చరర్ అండి అత్రి పేరు బ్రహ్మానందం అని. సారీ అండి, నేను మీ ఫేస్ చూసి మీకు అంత వాల్యూ ఉందనుకోలేదు. ఎవరో కామన్ మనిషి అనుకుని సరే సారీ వెరీ సారీ అండి మాస్టర్ నిదర్శన్. ఫేస్ ఫేస్ ఎక్స్ప్రెషన్ కూడా అలాగే ఉంటుంది చాలా. అయిన తర్వాత సరే వెరీ సారీ ఏం చేస్తుంటాను లెక్చరర్ అండి, జంజాల్ గారు ఏదో చిన్న వేషం ఏమన్నారో ఏదో కూర్చొని వేశారు అలాగా. నేను చేసిన తప్పుకి ఇంకొంచెం దగ్గర చేసుకుని ఎక్కువ మాడించి అది ఫ్యాస్ బ్యాక్ చేస్తాను ఉద్దేశంతో నేను రూమ్కి వస్తాను సాయంత్రం. మీరు మిమిక్ మిమిక్రీ ఆర్టిస్ట్ అని చూపిస్తాను అన్నారు, ఏదైనా కాసేపు ఎంటర్టైన్ గా ఉంటుందంటే కనుక ఖచ్చితంగా వస్తాను. నేను సాయంత్రం రూమ్కి తీసుకెళ్ళేసరికి అతను చేసినటువంటి ఈ ఐటమ్స్ మిమిక్రీ ఎంత అద్భుతంగా ఉన్నాయండి, నేను చాలా మూవ్ అయిపోయాను అంటే చాలా బాగున్నాయి. ఆ తర్వాత ఎన్నో రకాల హావభావాలతోటి ఎన్నో స్కిట్స్ అతను అలవోకగా చేసేసి సెబాస్టియన్ రేంజ్ లో ఉండేసరికి నాకు చాలా ముచ్చరేసి ఇలాంటి టాలెంట్ ఉన్న వాళ్ళు అద్దిల్లోనూ ఇంకో చోట అణగారిపోకూడదు, అలా ఉండిపోకూడదు, వీళ్ళని మనం మెడ్రాస్ తీసుకెళ్ళగలితే అనక చాలా బాగుంటుంది ఉద్దేశంతో ఆ రోజు అడిగాను. మీరు అనుకోకపోతే నాతో పాటు మెడ్రాస్ వస్తారా అని 48 అవర్స్ అవ్వకుండానే ఫ్లైట్ టికెట్ బుక్ చేసి మెడ్రాస్ తీసుకెళ్ళడం జరిగింది. ఆ రోజున ఆర్డినరీ బ్రహ్మానందం, ఆ తర్వాత ఆంధ్రుల్ని అలరించే బ్రహ్మానందం అయ్యాడు, ఆ తర్వాత గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్ అవార్డ్ గ్రహీత అయ్యాడు, మొన్న టైమ్స్ ఇండియా టుడేలో ఆల్ ఇండియాలో 50 ఇన్ఫ్లుయెన్షియల్ అండ్ ఎఫెక్టివ్ పీపుల్లో బ్రహ్మానందం చోటు చేసుకోవడం అనేది మన తెలుగు వాళ్ళకి మనందరూ గర్వించదగ్గ విషయం. ఇన్ని అవార్డులు గ్రహించిన బ్రహ్మానందం రేపు ఫ్యూచర్లో పద్మశ్రీ బ్రహ్మానందం కూడా అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ హృదయపూర్వకంగా నా మనిషి. ఇక్కడ చిరంజీవి గారు ఇందాక చెప్పారు ఆయన ఎక్కడ టాలెంట్ కనపడినా ఆ టాలెంట్ని పికప్ చేసి వీళ్ళ దగ్గర ఈ టాలెంట్ ఉందని భుజం తట్టి పైకి తీసుకొచ్చే వరకు నిద్రపోయినటువంటి వ్యక్తి చిరంజీవి గారు అంటారు, నేను ఒక్కడిని ప్రత్యక్ష సాక్షి. ఆ తర్వాత ఈ సందర్భంగా ఒక చిన్న ఆనందకరమైన విషయం ఏంటంటే నాగార్జున గారు ఒకసారి నాతో మాట్లాడుతూ ఏమంటే నాకు ఎప్పుడైనా బోరు కొట్టినప్పుడు నా సెల్లో ఒక ఫోటో ఉంటుందండి, ఆ ఫోటో నేను చూసుకుంటాను, ఆ ఫోటో చూసినప్పుడల్లా నా బోర్ పోయి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను, ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా సీరియస్గా ఉంటే అమల గారు కూడా మీరు ఎందుకంటే అంత సీరియస్గా ఉంటారు ఆ ఫోటో చూసుకోవచ్చు కదా అంటారు, ఆ ఫోటో ఎవరిదో తెలుసా అండి అని ఫోటో తీసి చూపించారు. నేను ఒక రేబాన్ కళ్ళజోడు పెట్టుకున్న ఫుట్బాల్కి ఏదో ఒక కళ్ళజోడు పెడితే ఎలా ఉంటుందో అలా ఉంది నా ఫేస్, అది ఆయన చూసి ఎప్పుడు నవ్వుకుంటారని చెప్పినప్పుడు నాకు చాలా ఆనందంగా కలిగింది. అలాగే ఈ నాకు నేనేం మాట్లాడుతున్నా దయచేసి నాకు తెలియదు, నాకు లైట్గా పిచ్చపిచ్చగా ఉంది ఎందుకంటే అదనమాట ఇక్కడ వచ్చే జన్మంటూ ఉండకూడదని జన్మరాహిత్యం కావాలని చాలామంది కోరుకుంటారు.
నేను జన్మరాహిత్యాన్ని కోరుకోవటం లేదు, నాకు ఈ జన్మ అక్కర్లేదని నేను అంటలేదు, వచ్చే జన్మ వద్దు ఇంతటితో ఆగిపోవాలని నేను అనుకోవటం లేదు. జన్మ జన్మలకి దోమనై పుడితే పది దోమల్ని, కుక్కనై పుడితే పది కుక్కల్ని, ఇంకొక జంతువునై పుడితే పది జంతువుల్ని.